గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం పులిపాడు గ్రామంలో నరసరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురజాల నియోజకవర్గంలో త్రాగునీరు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే త్రాగు అందిస్తామని హామీ ఇచ్చారు. గురజాలను అభివృద్ది పదంలో నడిపిస్తానని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పాలన. ఆయన అధికారంలో రావడానికి అంతర్గతంగా హామీలు ఇవ్వడం జరిగింది. రైతులు ఉన్నారు, మీరే చెప్పండి, రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తాను. ఏ వాళ్ళకైనా పూర్తిగా రుణమాఫీ అయిందా? 75,000 రూపాయలు మీకు ఇచ్చే కార్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, ఒక్క నెల సంవత్సరం కాదమ్మా, ఒక్క నెల ఉపయోగపడండి. మీ దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సొంత ఇల్లు లేని వారికి పట్టాలు ఇస్తాం, పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఎందుకంటే ఇవ్వ పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలకి కొడుకులు పుట్టారు, మళ్ళీ వాళ్ళకి మనవాళ్ళు వచ్చారు, వాళ్ళ మనవాళ్ళకి పెళ్ళి వాళ్ళ కొడుకులు పుడతాయి. ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి, కష్టంగా ఉంది. అందుకని తప్పకుండా సర్వే చేపించి ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. అంతేకాదు, అదిగో రేకులిళ్ళు, పెంకుటిళ్ళు, గుడిసెలు కొన్ని కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 4 లక్షలు ఇస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు లాభాలు నడుచుకుంటారు. మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు. ఇప్పుడు మీలో చాలా మంది కూలీ చేసుకుంటున్నారు. కారణం, పిల్లలు ప్రయోజకులు కావాలని, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయాలని. ఏమా అంతేనా? అంతేనా? ఏం మీకు మీ పిల్లలు కూలీలు ఎందుకు కావాలని ప్రశ్నిస్తున్నా? డాక్టర్ కాలేరా, ఇంజనీర్ కాలేరా చెప్పండి. అవ్వాలా వద్దా? అవ్వాలా వద్దా? అవ్వాలంటే